దాదాపు 25 సంవత్సరాలకు పైగా కోట్లాది మంది అభిమానులను తమ మెస్మరైజింగ్ నటనతో, వైవిధ్యభరితమైన మెస్మరైజింగ్ తో ముర్రూతలూగించి ఆరోగ్యవంతమైన పోటీదారులుగా ఒకరిని మించి మరొకరు తమ సూపర్ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ కు కలెక్షన్ల వర్షం కురిపించిన ఆ నలుగురి గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వీరు నటించిన చిత్రాలు వస్తున్నాయంటే అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులకు కూడా మంచి అంచనాలుండేవి. మెగాస్టార్ చిరంజీవి సినిమా అనగానే హుషారెత్తించే డాన్సులు, ఫైట్స్, మంచి కామెడీ టైమింగ్, నందమూరి బాలకృష్ణ చిత్రంలో పవర్ఫుల్ పంచ్ డైలాగులు, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ చిత్రాలంటే యూత్ తో పాటు మహిళా ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ ఉండేది. ఈ నలుగురు అగ్రకథా నాయకులు కూడా ప్రేక్షకులు తమ చిత్రాల నుండి ఏం ఆశిస్తున్నారో గుర్తుంచుకుని ఆయా అంశాలను తమ చిత్రాల్లో ఉండే విధంగా జాగ్రత్త పడేవారు, ప్రేక్షకులను అలరించేవారు. అభిమాన సంఘాలు కూడా వీరికి ఎక్కువగా ఉండేవి. ఒక్కోసారి అభిమానులు హద్దుమీరి తమ హీరో గొప్పవాడంటే తమ హీరో గొప్పవాడంటూ గొడవలు జరుగుతూ ఉండేవి. అంతగా తమ అభిమానులను ప్రభావితం చేశారు ఈ నలుగురు. అయితే మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం తరువాత ఈ పోటీ తత్వానికి ఫుల్ స్టాప్ పడిందనుకున్నారంతా. కానీ మెగాస్టార్ తన ప్రతిష్టాత్మక 150వ చిత్రం ఖైదీ నంబర్ 150తో పునరాగమనం చేయడం, నందమూరి నటసింహం 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణితో, విక్టరీ వెంకటేష్ గురుతో, కింగ్ నాగార్జున, తనకి బాగా కలిసి వచ్చిన భక్తిరస చిత్రమైన ఓం నమో వెంకటేశాయతో వస్తూ తమ చిత్రాలను పోటా పోటీగా విడుదల చేస్తూ తమ అభిమానులను ఉర్రూతలూగించడానికి రెడీ అయ్యారు ఈ నలుగురు అగ్రకథా నాయకులు. వీరి చిత్రాలు భారీ విజయాలను అందుకోవాలని, ప్రేక్షకులను బాగా అలరించాలని ఆశిస్తూ ఈ నలుగురు అగ్రకథా నాయకులకు ఆరెంజ్ మీడియా ఆల్ ద బెస్ట్ చెబుతుంది.